ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాలేకపోయారు. అన్ని మనసు నిండా ఉన్నటువంటి ప్రజలు కేసీఆర్ గారు బయటకు వచ్చి రోడ్ షో వెళ్ళగానే ఆయన చూసేందుకు, ఆయన మాట వినేందుకు 2001 సంవత్సరంలో ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారికి ఎంతనైతే ఆదరణ ఉండడం, ఎంతనైతే ఎమోషన్గా ప్రజలు స్పందించారో అంత ఆదరణ ఇవాళ వస్తూ ఉన్నది. కాబట్టి నిజామాబాద్ జిల్లా పార్టీ జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అట్లనే నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు గణేష్ గుప్తా గారి ఆధ్వర్యంలో ఈ రోడ్ షో కార్యక్రమాలు, కార్నర్ మీటింగ్ కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ గారు నిజామాబాద్ పట్టణంలో రేపు సాయంత్రం 5:30 ఓల్డ్ కలెక్టరేట్ ఎక్స్రోడ్స్ వద్ద ర్యాలీతో మొదలవుతుంది కార్యక్రమం. బ్రహ్మాండంగా 5:30 ఓల్డ్ కలెక్టరేట్ ఎక్స్రోడ్స్ వద్ద ప్రారంభమైనటువంటి ర్యాలీ గాంధీ చౌక్ మట్టుకు కూడా కొనసాగుతుంది. గాంధీ చౌక్కి దాదాపు గంటసేపు ర్యాలీ కొనసాగుతుంది. ఆ ర్యాలీలో మా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చే కార్యకర్తలు ర్యాలీలో పాల్గొంటారు. అట్లనే ఆ ర్యాలీలో మరి కేసీఆర్ గారు నిజామాబాద్ పట్టణ ప్రజలకు కూడా అందరికీ కూడా అభివాదం చేస్తూ వాళ్ళ అభివాదాలు స్వీకరిస్తూ ర్యాలీ ముందుకు కొనసాగుతుంది. కరెక్ట్ 6:30 గాంధీ చౌక్కు చేరుకుంటుంది ర్యాలీ. 6 గంటల ర్యాలీ అక్కడికి చేరుకోగానే గాంధీ చౌక్, నెహ్రూ చౌక్ 2 ప్రాంతాలు కలిపి కార్నర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ ఉంటుంది. గాంధీ చౌక్, నెహ్రూ చౌక్ ఆ 2 ఎక్స్ రోడ్స్ కలిపి కార్నర్ మీటింగ్ ఉంటుంది. అక్కడే ప్రజలను ఉద్దేశించి వారు ప్రసంగిస్తారు. మళ్ళొకసారి 5:30 సాయంత్రం నిజామాబాద్ ఓల్డ్ కలెక్టరేట్ చౌరస్థానికి ర్యాలీ ప్రారంభమై 6:30 గాంధీ చౌక్ చేరుకుంటుంది. 6:30 కేసీఆర్ గారి ప్రజలను ఉద్దేశించి ఆ నెహ్రూ చౌక్, గాంధీ చౌక్ 2 పరిసర ప్రాంతాల మధ్యలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే ఈ వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చే కార్యకర్తలు వాళ్ళు సొంతంగా ఎవరిని వాళ్ళే వస్తూ ఉన్నారు, ఎవరి వాహనాలు వాళ్ళే సమకూర్చుకొని గ్రామాల వారీగా కార్యకర్తల వారీగా వస్తూ ఉన్నారు. కాబట్టి ఆర్మూర్, పాల్కొండ, నిజామాబాద్ రూరల్ నుంచి వచ్చే కార్యకర్తలందరూ కూడా ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్స్లో పెట్టుకోవచ్చు. అది 1st పార్కింగ్. 2nd పార్కింగ్ వచ్చి ఇరిగేషన్ క్వార్టర్స్, 2nd పార్కింగ్. 3rd పార్కింగ్ వచ్చి ఓల్డ్ కలెక్టరేట్ ఆఫీస్ ప్లేస్, ఏదైతే ఆ కలెక్టరేట్ కూలగొట్టినాక ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. 4th పార్కింగ్ వచ్చి సిపి ఆఫీస్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పెట్టుకోవచ్చు. అక్కడనే 5th పార్కింగ్ వచ్చి ఎల్లమ్మగుట్ట కమాన్ దగ్గర గల ఆర్టీసీ ల్యాండ్లో పెట్టుకోవచ్చు. ఈ 5 పార్కింగ్ ప్లేస్లలో పాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్ నుంచి వచ్చే కార్యకర్తలు వారి వారి వాహనాలను పార్కింగ్ చేసుకోవాల్సిన కోరుతా ఉన్నారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్స్లో, అట్లానే ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ స్పేసు, అట్లానే ఇరిగేషన్ క్వార్టర్సు, అట్లానే సిపి ఆఫీస్ పక్కన గల ఖాళీ ప్లేసు, అట్లాగే ఆర్టీసీ ఎల్లమ్మగుట్ట కమాన్ దగ్గర ఉన్నటువంటి ఆర్టీసీ ల్యాండ్ ప్లేసు, ఈ 5 పార్కింగ్ ప్లేస్లలో పాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్ సంబంధించిన కార్యకర్తల వాహనాలు పెట్టుకోవాలి. అట్లనే బోధన్, నిజామాబాద్ అర్బన్ నుంచి వచ్చే కార్యకర్తలు, బోధన్ నియోజకవర్గం, నిజామాబాద్ అర్బన్ నుంచి వచ్చే కార్యకర్తలు వారి వాహనాలని శైలజ గ్రౌండ్స్లో, అట్లాగే ఐటీఐ గ్రౌండ్స్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మళ్ళీ ఒకసారి బోధన్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల కార్యకర్తలు
ఐటీఐ గ్రౌండ్స్లో, శైలజా గ్రౌండ్స్లో. ఇక్కడ ఏమవుతుందంటే ఆ కార్యకర్తల్ని ఆ నెహ్రూ చౌక్ దగ్గర దింపేసి ఐటీఐ గ్రౌండ్స్ దగ్గర పోయి వాహనాలు పార్క్ చేయాలి. శైలజా గ్రౌండ్స్ ఏమో మొదలే వస్తుంది పోదల నుంచి వచ్చే వాళ్ళకు, అక్కడ వాహనాలు పార్క్ చేసి నెహ్రూ చౌక్ వద్ద కార్యకర్తలు రావాలి. ఇది ఈ ప్లేస్ది. ఇట్లా పోలీస్ యంత్రాంగం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి పార్కింగ్ ఇట్లా ఈ పార్కింగ్ సౌకర్యాలని వాళ్ళు కూడా మానిటర్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం పోలీస్ యంత్రాంగానికి. అట్లనే కేసీఆర్ గారు జగిత్యాల నుంచి బయలుదేరుతారు రేపు సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతారు వారు జగిత్యాల నుంచి. 4 గంటలకు బయలుదేరి బాల్కొండ నియోజకవర్గంలో కమ్మరిపల్లి, మోర్తాడు, అట్లనే పెరికిటు ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్ టౌన్ నుంచి వస్తూ ఇక్కడికి వస్తారు, నిజామాబాద్ టౌన్కి చేరుకుంటారు. కాబట్టి ఇది కూడా గమనించాలని చెప్పి జిల్లా ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాం. రాత్రి కేసీఆర్ గారు రేపు రాత్రి నిజామాబాద్లోనే బస చేస్తారు. గౌరవనీయులు అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారి రెసిడెన్స్లో వారు బస చేస్తారు. అట్లాగే 7వ తారీఖు పొద్దున నిజామాబాద్ నగరం కావచ్చు, జిల్లాలో కావచ్చు ప్రముఖుల్ని వారు కలుస్తారు. మా జిల్లా పార్టీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు ఆ కార్యక్రమాన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రముఖులు ఉన్నారో జిల్లాలో, నగరంలో, వాళ్ళందరినీ కూడా కలిసి ఏర్పాటు చేస్తాం. పాత్రికేయ మిత్రుల్ని కూడా మరి వాళ్ళకు కూడా కలిసి ఏర్పాటు చేస్తాం. ఇకపోతే 7వ తారీఖు నాడు అంటే ఎల్లుండి, 7వ తారీఖు నాడు ఎల్లుండి మళ్ళీ సేమ్ నిజామాబాద్ నుంచి కామారెడ్డికి బయలుదేరి వెళ్తారు. సాయంత్రం కామారెడ్డిలో మీటింగ్ ఉంటుంది కాబట్టి కామారెడ్డికి బయలుదేరి వెళ్తారు. ఇది మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి నిజామాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ప్రోగ్రామ్ షెడ్యూల్. దయచేసి దీన్ని మీడియా మిత్రులు దీన్ని మంచిగా కవర్ చేయాలని, ప్రజల సౌకర్యార్థం. ఇక్కడ పార్కింగ్ ఇష్యూ ఉంది కాబట్టి ప్రతి కార్యకర్తకు ఈ పార్కింగ్ విషయాలు తెలిస్తే ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకుండా సజావుగా అన్నీ జరుగుతాయి కాబట్టి దయచేసి మీడియా మిత్రులు దీన్ని హైలైట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మిత్రులు, అన్న ప్రశాంత్ రెడ్డి గారు విపులంగా వివరణాత్మక ప్రోగ్రాం గురించి చెప్పారు. కానీ ఈరోజు గౌరవ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రామాలను బయలుదేరుతూ ఉంటే 2001లో ఎట్లయితే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డదో అదేవిధంగా తెలంగాణ ప్రజలు సారే కావాలి, కారే కావాలి, కేసీఆరే గెలవాలి, జనం జనం ప్రపంచనం అంటూ ఉన్నారు. అన్నయ్య చెప్పినకి మరి వరుసగా కమ్మరిపల్లి నుంచి పెడితే కమ్మరిపల్లి, మోర్తాడ్ గ్రామాలను స్వాగతం పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పెరిగిట్, అంకాపూర్, అంబేద్కర్ చౌరస్తా, తర్వాత అడిమాణిపల్లి, దాని తర్వాత మాణిక్ పాండాల, తర్వాత అర్బన్ ఎమ్మెల్యే గారు గణేష్ గుప్తా గారి దగ్గర కూడా అక్కడిని స్వాగతం పలుకుంటేనే ప్రజలు గ్రామాన ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇప్పటికీ 7-8 బస్సు యాత్రలు అయినాయి. అవన్నీ కూడా జనం జనం ప్రపంచం గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక అయ్యో సార్ను పోగొట్టుకుంటే మీ కారును పోగొట్టుకుంటే మీ కేసీఆర్ను పోగొట్టుకుంటే మేము తద్వారా నష్టపోతూ ఉన్నాం. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తా అనుకున్నాం కానీ అన్ని కళ్ళ వచ్చింది ఉత్తర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతీది కూడా అయ్యేలా వారు చెప్పే పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతీది కూడా అయ్యేలా రైతు బంధు 8వ తారీఖు దాకా పడతాను. గతంలో మేము 7,000 కోట్లు రైతు బంధు వేస్తామనంటే ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఆ రోజు ఆపారు. కానీ మేము రైతుల సౌకర్యార్థం అవి ఆపదలుచుకోలేదు. ఇయ్యేలా వారు ఇవ్వాలనే కోరుకుంటున్నాం. కానీ రైతు భరోసా పేరు మీద ఏదైతే వారు 15,000 ఇస్తున్నారో 15,000 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఆ 15,000 ఇచ్చి మీరు ఓట్లు అడగాలని చెప్పి అంటా ఉన్నాం. మీరు మా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తారు. ఆ తులం బంగారం ముద్దర పెట్టకండి. 13వ తారీఖు లోపల ఎంతమంది పెళ్ళిలైన అంతమందికి ఆ తులం బంగారం ఇచ్చి మీరు అడగండి, ఓట్లు అడగండి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళకి నేను ఇంత పలుకుతా ఉన్నా. అదేవిధంగా రైతు కూలీలకు 12,000 ఇస్తున్నారు. 12,000 ఇవ్వండి. ఇవ్వకుండా మీరు ఓట్లు అడిగే అర్హత మీకు లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇది కాంగ్రెస్ అభ్యర్థి అయినా అటు బీజేపీ అభ్యర్థి అయినా
గతంలో ఈ ప్రాంతంలో ఎంపిక ఉన్న అభ్యర్థి ఆయన చెప్పిన హామీలు ఒక్కటి కూడా తీసుకురాలేడు. ఇక్కడ వేదిక పైనటువంటి మేము తీసుకొచ్చిన డబ్బులలో ఇక ఏకాన కూడా తీసుకురాలి, ఒక చారాన కూడా తీసుకురాలేదు. అదేం చెప్పకుండా ఇవాళ వారు మాయమాటలు చెప్పి మళ్ళా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి రేపు అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారు చెప్తారు. మీరు 420 హామీలు ఏవైతే ఇచ్చారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళా అవే హామీలను మళ్ళా మోసం చేస్తూ ఉన్నాడు. 15 ఆగస్టుకు రైతులకు రుణమాఫీ చేస్తూ ఉంటాడు అంటున్నాడు. ప్రజలు ఎవరు నమ్ముతలేరు. ప్రజలలో అనూహ్యమైన స్పందన ఉంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని పేరు వచ్చింది. రైతేడ్చిన రాజ్యం బాగుపడదు, ఎత్తేడిచిన వ్యవసాయం బాగుపడదు అని చెప్పి మరి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పేది ఇలా రైతులను ఏడిపిస్తూ ఉన్నారు. మేము పంట పెట్టుబడికి ఇచ్చినాం రైతు భరోసా. ఇవాళ రైతు బంధు మేము పెట్టుబడికి ఇచ్చినాం. ఇవాళ వాళ్ళు పంట వండిన తర్వాత కళ్ళలో వీడికి వచ్చి వడ్లు కొనుగోలు చేసుకునే సమయంలో ఇస్తామని చెప్తా ఉన్నారు. అవి సరైన సమయంలో ఇవ్వకపోవడం వల్ల రైతులు బాగా ఇబ్బంది పడ్డారు. కరువు వచ్చింది, కరెంటులో మార్పు వచ్చింది, ప్రతి పథకాల్లో మార్పు వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ వ్యతిరేక ప్రజలంతా ఇలా భావిస్తూ ఉన్నారు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి. కాబట్టి ఈ ఉత్తర పథకాలు బంద్ చేయి, ఈ ఉత్తర మాటలు బంద్ చేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం వచ్చింది. నేను డిమాండ్ కూడా చేస్తున్నాను, నువ్వు ఏవైతే 420 పథకాలు ఉన్నాయో అవి ఇచ్చే ముందు పోవాలన్నా అవి పోకుండా అన్ని అబద్ధ హామీలను మాట్లాడుతున్నాను. దాంతోపాటు ఈ ప్రాంత అభ్యర్థి ఆయన ఏం చెప్పిండు, పసుపు బోర్డు తీసుకొస్తా లేకపోతే 5 రోజులలో రాజీనామా చేస్తాను. ఆ పసుపు బోర్డు ఆడున్నదో అది మెట్బెల్లుందా, కురుట్లలో ఉందా, నిజామాబాద్ ఉందా, ఎక్కడుందో తెలియదు. మళ్ళా అభ్యర్థి వచ్చి ఇలా మళ్ళా ఓట్లు అడగడానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ప్రజలు క్షుణ్ణంగా ఆలోచించాలా. మరి ఎట్లాంటి మార్పు కూడా లేదు, పథకాలన్నీ కూడా ఏమీ కూడా రావట్లేదు. కాబట్టి ఈ ఉత్తర మాట చెప్పే ముఖ్యమంత్రికి, అదేవిధంగా కేంద్రంలో మోడీకి, ఈ రాష్ట్రంలో కేడీ రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. బుద్ధి చెప్పే విధంగానే బస్సు యాత్ర జరగాల. గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి రాబోతూ ఉన్నారు. మరి రేపు జనం ప్రపంచనం ఇప్పటిదాకా జరిగిన సభల కంటే ఇంకా పెద్ద ఎత్తున బస్సు యాత్ర రేపు జరగబోతుంది. నెహ్రూ చౌక్ మధ్యలో జరగబోయే సభ బస్సు యాత్ర చాలా బ్రహ్మాండంగా జరగబోతుందని చెప్పి తెలియజేస్తూ మరి విపులంగా వివరణాత్మకంగా మీడియా మిత్రులు రేపటి ప్రోగ్రాం గురించి, పార్కింగ్ గురించి, ఇతర విషయాల గురించి కొద్దిగా క్షుణ్ణంగా విపులంగా రాయాల్సిందిగా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా తెలియజేస్తూ. ఎన్నికల సందర్భంలో నిజామాబాద్ నియోజకవర్గం పార్లమెంటరీ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తున్న సందర్భంలో రేపు 5:30 నిజామాబాద్ పట్టణంలో ప్రవేశించి మరి ఎన్టీఆర్ చౌరస్తా నుంచి పాత కనెక్టెడ్ గ్రౌండ్ నుంచి దినక్ గార్డెన్ మీదుగా నిజామాబాద్ బస్టాండ్ మీదుగా గాంధీ చౌక్ నెహ్రూ పార్క్ వరకు వారి యొక్క ర్యాలీ ఉంటుంది. దయచేసి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొనాలని. వారు నన్ను నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా వారు నియమించారు. కాబట్టి నా ఎన్నికల్లో ప్రచార నిమిత్తం మరి వారు నిజామాబాద్ వస్తున్న సందర్భంలో నిజామాబాద్ జిల్లా ప్రజలు, మా అవ్వలు, మా అక్కలు, మా యువకులు, మా పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ యొక్క బస్సు యాత్రకు వచ్చి, కేసీఆర్ బస్సు యాత్రకు వచ్చి నన్ను దీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. మరి జరుగుతున్న పరిణామ దృష్ట్యా వారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చోట మాట తెప్పి అధికారం చేసుకున్న తర్వాత ఏ విధంగా తెలంగాణను అవమానపరుస్తున్నారు, ఏ విధంగా ప్రజానికానికి మోసం చేసినారు, దానివల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏ విధంగా తెలంగాణ నష్టపోతూ ఉంది, భవిష్యత్తు ఏం కాబోతూ ఉంటుంది అనే విషయాన్ని ప్రజలకు క్లుప్తంగా వివరించడానికి వారు వస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున నిజామాబాద్
పట్టణ ప్రజలే కానీ నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని, దానిలో బోధన నుంచి నిజామాబాద్ రూరల్ నుంచి నిజామాబాద్ అర్బన్ నుంచి హార్మోన్ నుంచి మరి బాల్పూర్ నుంచి మరి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ప్రజలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని మరి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని విని తప్పకుండా అవగాహన తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నా. మరి వారు ఏ విధంగా అయితే ఈరోజు జగిత్యాలలో అది కూడా నిజామాబాద్ నియోజకవర్గమే జగిత్యాలలో ర్యాలీ ఉంది, సాయంత్రం ఆ ర్యాలీ తర్వాత అక్కడ బస తీసి రేపు పొద్దున జగిత్యాల మరి కొరుట్లో చెందినటువంటి వివిధ కుల సంఘాలు కానీ వివిధ నాయకులను వాళ్ళు కలవడానికి వీలుంది. తప్పకుండా వారు రేపు మీకు సమయం పడాలి, మరి వారు ఉన్నారు కాబట్టి తప్పకుండా అన్ని వర్గాల ప్రజలు నాయకులు వారిని కలవాలని చెప్పి ఆశిస్తూ మరి రేపు బస్ యాత్ర ర్యాలీ అయిన తర్వాత ఎల్లుండి పొద్దున ఎల్లుండి ఉదయం వారు అందుబాటులో ఉంటారు జిల్లా ప్రజలకు, జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా మైనార్టీ నాయకులు, అదేవిధంగా క్రిస్టియన్ నాయకులు, అదేవిధంగా బ్రాహ్మణులు కానీ హిందూ సోదరులు కానీ అన్ని కులాల కింద పెద్దలు వారు కూడా కలడానికి వారు ఉత్సాహం చూపిస్తారు కాబట్టి వారికి కూడా సమయం ఇస్తారు. తప్పకుండా కలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.